స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ 13 జిల్లా అధికారులతోటి సెక్రటేరియట్లో మా చాంబాలో రివ్యూ పెట్టడం జరిగింది. 13 జిల్లాల నుంచి కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ కోచ్లు అంటారు ఇప్పుడు, తర్వాత ఈ సెట్విజ్ చూసేవాళ్ళు వాళ్ళు వచ్చారు, సీఈఓలు సెట్విజ్ సీఈఓలు, అలాగే శాప్ ఎండి గారు సెక్రటరీ గారు ముగ్గురు కూడా రివ్యూ పెట్టడం జరిగింది. వాటిలో చర్చించిన ముఖ్య అంశాలు ఏంటంటే, గతంలోనే చెప్పాను మీకు, మరి సీఎం గారు మాకు బడ్జెట్ ఇచ్చారు, ఆ ఇచ్చిన బడ్జెట్తో ఫస్ట్ మనకి రాష్ట్రంలో గచ్చిబౌలి లాంటి స్టేడియం ఒకటి లేదు, అది కనీసం డిపిఆర్ తయారు చేయమని చెప్పాను సార్కి. నెక్స్ట్ వీక్ సీఎం గారిని కలిసి ఒక 3 స్టేడియం కట్టాలనేది ఆలోచన, ఒకటి 150-200 కోట్లు అవుతుంది, 3 కాబట్టి కనీసం ఈ సంవత్సరం సీఎం గారిని కలిసి ఒకటే శాంక్షన్ తీసుకోవాలి. ఛాయిస్ వారిదే, వైజాగ్లో సైట్ ఉంది, విజయవాడలో సైట్ ఉంది, తిరుపతిలో ఉంది, ఎక్కడైనా సరే ఒకటి ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి ప్రపోజల్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దాన్ని డిపిఆర్ తయారు చేయమని అధికారులు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా డిపిఆర్ తయారవగానే సీఎం గారి దగ్గరికి వెళ్ళి అప్రూవ్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్టేడియం లేకపోతే మనం అంతర్జాతీయ స్పోర్ట్స్ పీపుల్ని అట్రాక్ట్ చేయలేము మనం, కాబట్టి చాలా నెసిటీ ఉంది గచ్చిబౌలి లాంటి ఇండోర్ స్టేడియం ఉంటుంది. రెండోది ఈ స్పోర్ట్స్కి గతంలో చాలా 175 కాన్స్టిట్యూన్సీలో 175 స్టేడియం ఇస్తాం ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా స్టార్ట్ కాలేదు కొన్ని. మేమేం చెప్పాము, ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఏవైతే ఆన్ గోయింగ్లో ఉన్నాయో, ఆన్ ప్రోసెస్లో ఉన్నాయో అవి ఫినిష్ చేయండి, వాటికి బిల్స్ పే చేస్తామని చెప్పాం. ఏముంటాయి సార్ సుమారు ఆన్ గోయింగ్ 71 స్టేడియంస్ ఉన్నాయి, వాటిని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొత్త ప్రపోజల్స్ అని వస్తే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ తీసుకుని వాటి నెక్స్ట్ బడ్జెట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అది జిల్లా స్థాయి స్టేడియంస్ గురించి. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కొన్ని ఉన్నాయి, ఇది కడపలో స్పోర్ట్స్ స్కూల్ అని, తర్వాత ఇంకోటి చెప్పారేంటి సార్ ఇది విజయనగరం స్పోర్ట్స్ స్కూల్ అని, వాటికి కూడా బడ్జెట్ కేటాయించారు. వాటన్నింటిలో కూడా వాళ్ళని విద్యార్థుల్ని క్రీడాకారుల్ని ఒక మోటివేట్ చేసే విధంగా ఒక మట్టిలో మాణిక్యాల్ని ఐడెంటిఫై చేసి టాలెంట్ హంట్, ఎవరైనా సరే డబ్బులు లేక వాళ్ళు క్రీడల్లో ముందుకెళ్ళలేకపోతుంటే వాళ్ళు ఐడెంటిఫై చేయమని చెప్పాం. 13 జిల్లాల్లో ఐడెంటిఫై చేసి ఇప్పుడు మన ఎవరికైనా జబ్బు చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలు ఎల్లగా సహాయం చేస్తున్నారు, అదే రకంగా ఆర్థికంగా పరిస్థితి బాగోలేక క్రీడాకారులు ఎవరైనా ముందుకెళ్ళలేకపోతుంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందచేయడానికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కనీసం జిల్లాకు ఒకరినన్న అలా 13 మందిని టాలెంటెడ్ పీపుల్ని పేదవారిని ఆదుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయమని చెప్పాం. తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుని పేదవారు కూడా రాష్ట్రంలో డబ్బున్న వారితో పాటు సమానంగా క్రీడల్ని క్రీడాకారులుగా రాణించగలరు అని చెప్పాలని ప్రభుత్వ ఉద్దేశం, అది చేయమని చెప్పాం. మూడోది ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఒక 3 స్థాయిల్లో మెగా ఈవెంట్స్ చేయమని చెప్పాం. ఒకటేమో స్కూలు 10th క్లాస్ వరకు ఒక ఈవెంట్ స్టేట్ లెవెల్ ఈవెంట్, రెండోది ఇంటర్ డిగ్రీ పిల్లలు కలిపి కాలేజీ స్థాయిలో ఒక ఈవెంట్, అలాగే యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీలు కూడా 14-15 మన యూనివర్సిటీలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇంటర్ యూనివర్సిటీ ఈవెంట్ ఒకటి, ఈ 3 కూడా ఆయా ప్రాంతాల్లో లోకల్ కాలేజెస్ లోకల్ స్కూల్స్ లోకల్ యూనివర్సిటీలు కండక్ట్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషను 3 ప్రాంతాల్లో స్కూల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి, కాలేజెస్ విద్యార్థులకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి, యూనివర్సిటీ విద్యార్థులకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి, 3 ప్రాంతాలు విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి, 3 ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా 3 ఈవెంట్స్ 3 ప్రాంతాల్లో ఆర్గనైజ్ చేసి ఆ 3 కూడా సీఎం గారి స్థాయి కానీ లేదా డిప్యూటీ సీఎం గారి స్థాయిలో పెద్దల్ని పిలిచి
వారితోటి భవన ప్రధానం ఇప్పించుతాం. వారికి అంటే రాష్ట్రంలో ఒక స్టేట్ ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ అనమాట. అన్ని జిల్లాల క్రీడాకారులు కలవటం, అన్ని జిల్లా క్రీడాకారులు పార్టిసిపేట్ చేయటం, అన్ని జిల్లా క్రీడాకారులు ఒక పండుగ వాతావరణం, ఒక 3 మెగా ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఇది కాకుండా మన 13 జిల్లాలు ఉన్నాయి, క్యాపిటల్ తీసేస్తే 12 జిల్లాలు. సంవత్సరంలో ఎవ్రీ జిల్లాలో ఒక ఈవెంట్, అంటే ప్రతి జిల్లాలో ఒక ఈవెంట్ జరుగుతుంది. 12 నెలల్లో 12 ఈవెంట్లు చేసే విధంగా, ఇలా మొత్తం 15 ఈవెంట్లు ఆర్గనైజ్ చేసే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. దానితోటి క్రీడాకారుల్లో కానీ విద్యార్థుల్లో కానీ చైతన్యం రావటం, తర్వాత వాళ్ళల్లో ఒక ఉత్సాహం రావటం, పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ చేయడం, ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రకంగా క్రీడాకారులు అన్ని రకాలుగా కూడా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే ఇది క్రీడలకు సంబంధించింది. ఇంకా ఎవరైనా సరే నేషనల్ లెవెల్కి, ఒలింపిక్స్కి స్థాయికి వెళితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ప్రోత్సాహాలు అందజేసి వారి బాధ్యతని పూర్తిగా ప్రభుత్వం తీసుకుని వారిని మనం ఒక పంజాబ్ హర్యానా నుంచే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తయారు చేయాలి అనే పట్టుదలతో పనిచేయమని జిల్లా స్థాయి అధికారులకి, అలాగే స్టాఫ్ ఎండి గారికి కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం కూడా జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారిని కూడా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు, ఫిట్నెస్కి. రోజు 6 గంటల ప్రోగ్రామ్ ఉంటే 5 గంటలకు లేచి గంట ముందు చేస్తారు, 5 గంటలకు 4 గంటలకు చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఫిట్నెస్ లేనిదే మన కష్టం. అది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా దాని అవసరం ఉండాలి. కాబట్టి జిల్లా శాఖ ఎండి గారిని, సెక్రటరీ గారిని కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్లతోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ కంపల్సరీ జరిగే విధంగా మరి వారిని ఆదేశించడం జరిగింది. ఈ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్తో పాటు ప్రైవేట్ స్కూల్స్లో కూడా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పాం, సీఎంఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం, తప్పనిసరిగా వారానికి ఒకసారి పిల్లల్ని స్పోర్ట్స్ ఆడించే విధంగా ఒక చట్టం తీసుకోవాలని చెప్పాం. తప్పనిసరిగా చట్టం తీసుకొచ్చే లోపే జిల్లా కలెక్టర్స్ ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పటివరకు అయిపోయింది అయిపోయింది, ఫ్యూచర్లో ఇవ్వబోయే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పర్మిషన్స్ కంపల్సరీ ప్లేగ్రౌండ్ ఉండాలి. ప్లేగ్రౌండ్ లేకపోతే కనుక ఈ మున్సిపల్ ప్లేగ్రౌండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్ ప్లేగ్రౌండ్స్ ఉంటాయి, యూనివర్సిటీ ప్లేగ్రౌండ్స్ ఉంటాయి, వాటిలన్నా వీళ్ళు టైప్ పెట్టుకుని సంవత్సరానికి ఎంత రద్దీ పే చేసి రెంట్కి తీసుకుని ఆడించాలి. అప్పుడే ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మహత్యలు మనం తగ్గించగలం. ఎందుకంటే మనం చూస్తున్నాం పిల్లల్లో ఒత్తిడి పెరగడం వల్లనే పిల్లలు పుట్టంగానే ఆ పిల్లవాడు ఇంజనీరా, డాక్టరా, శ్రీచైతన్యాల, నారాయణ అయ్యాల. అది తప్ప నుంచి వాళ్ళు అసలు వాళ్ళ అభిలాష ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి అనే ఛాయిస్ మనం ఇవ్వట్లేదు. కాబట్టి ఇదివరకు మన చిన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, మన విలేజెస్ హాలిడేస్ ఉంటాం, అమ్మగారి ఇంటికి వెళ్ళాం, తాతగారి అదే లేదు. ఇప్పుడు అందరూ న్యూక్లియస్ ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి జాబ్స్, ఎవరు బిజీ వాళ్ళది, పిల్లలు బిజీ పిల్లలు, పిల్లలు చాలిపోతుంది. సో కాబట్టి మళ్ళీ మనం పిల్లల్లో ఆత్మహత్యలు తగ్గించాలన్నా, పిల్లల్లో మానసిక రుగ్మతలు తగ్గించాలన్నా ఈ క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలో అందరి మీద ఉందే. ప్రభుత్వంతో పాటే మీకు విజ్ఞప్తి చేస్తూ, అలా కొన్ని పేపర్లో స్పోర్ట్స్కి ఒక పేజీ కేటాయిస్తున్నారు, అన్ని పేపర్లకి అన్ని ఛానల్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే స్పోర్ట్స్ అంటే మీ దృష్టిలో క్రికెట్ ఒకటే, క్రికెటే కాకుండా మిగిలిన క్రీడలను కూడా, మన స్థానిక క్రీడలు ఖోఖో ఉన్నాయి, కబడ్డీ ఉన్నాయి, స్పోర్ట్స్ కావచ్చు, జిమ్నాస్టిక్స్ కావచ్చు, అన్నిటికీ కూడా మీరు కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మట్టిలో మాణిక్యాలు అవి ఉంటే మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.